పాలిచ్చే గోవు తల్లి పాలేగాల కల్పావల్లి పొదుగులాన పాలదారే చూపుతుంది బతుకుదారే చూపుతుంది బతుకుదారే గోమాత నీరుణము ఎట్ట తీర్చుకోనమ్మా నీళ్ళెత్తి గట్టేస్తే పాలిచ్చి పోషిస్తావు పాలిచ్చి పోషిస్తావు పాలిచ్చి పోషిస్తావు. నువ్వు అలాగే చూస్తూ ఉండు. నీకెవరో చెప్పినట్టు పూటకి సేరు పాలు కంటే గిద్ది రేగస్థాయి ఇవ్వట్లేదు. ధారలేమో ఆకాశాన్ని అనుకుంటున్నాయి. గొయ్యి తవ్వడానికి రండి అంటే నా ఆస్తులు అడుగుతున్నారు. ఎవడు గొయ్యాడు తవ్వుకోవడం అంటే ఇదేనేమో. ఏంటిది ఇది? ఏమన్నా లంకిపిందా? నేను ఇంకా బంగారం అనుకున్నాను. మోహన్ రామయ్య, పాలు తీసేసావా? ఇదిగో వస్తానమ్మా. పొదుగు దగ్గరికి వెళ్లకుండానని వచ్చేస్తావు. హాయ్ చెవుల పిల్లి. మావయ్య, చెవుల పిల్లి నాకు ఇస్తావా? నువ్వు చెవుల పిల్లి కంటే అందంగా ఉంటావమ్మా. నీకెందుకు చెవుల పిల్లి? చెప్పా, నువ్వే ఉంచుకో. చూసావా, నీకోసం కొత్త పాత్రలో పాలు పిండాను. జాగ్రత్త పట్టుకో. ఆ పిల్ల గోతిలో పడిపోయేలా ఉంది చూడు. అయ్యో, దీన్ని కాసుకోలేకపోతున్నాను. ఏది ఇది? ఇక్కడ లేదా? ఊరికే చెప్పా. ఇవాళ నేను దొరికానమ్మా నీకు. తీసింది సేరుపాలే కదా, ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? విచిత్రంగా ఉందే. వస్తానే ఉన్నాయేటి? పాత్రలో పాలు పుట్టుకొస్తానే ఉన్నాయి. ఇందులో పోసుకుందాం. మొత్తం ఒంపేస్తే పాలు రావట్లేదే. కొంచితే వస్తాయన్నమాట. ఇదేంట్రా, పాలమ్ముకునేవాడు ఇల్లు ఇంత పెద్దదయింది? రే, ఈ ఇంట్లో ఎవరు లేరని నీకు తెలుసా? నాకు తెలుసురా, ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ ఇంటి యజమాని మొక్కు చెల్లించుకోవడానికి పక్కు తిన్నానికి వెళ్ళాడురా. Thank you.
ఇత్తడి పాత్ర ఇందులో పెట్టారంటరా దీని ఇంత జాగృతగా ఇందులో పెట్టారంటే ఇది ఇత్తడి పుత పూసిన బంగారు పాత్ర అయి ఉండొచ్చు తీసుకోరా పట్టుకు పోదాం గొడవ చేయకండి మూడు రోజుల తర్వాత దీనికి 100 రూపాయల నోట్ పుడుతుంది 100 రూపాయల నోట్లంట ఏంట్రా నీకు ఏమన్నా పిచ్చా నాకు పిచ్చా మూడు రోజుల తర్వాత దానికి 100 రూపాయల నోట్ పుడుతుంది కదా అప్పుడు నువ్వు వచ్చినా నన్ను అప్పడుగుతావు కదా అప్పుడు చెప్తాను నీ పని ముందు దీన్ని బయటపడతా నానా వద్దు నానా అమ్మ నువ్వు చెప్పమ్మా పడేయొద్దని పోన్లు వదిలేయండి వాణ్ణి కనీసం దాన్ని తీసి పక్కన పెట్టమనవే నా కన్న కదా కొంచెం అలా పక్కన పెట్టుకోనన్న లేదు లేదు స్వామీజీ దీన్ని ఇంట్లో ఫ్యాన్ కింద ఉంచమన్నారు ఏంటి స్వామీజీయా అవును మూడు రోజుల్లో దీనికి తప్పకుండా 100 రూపాయల నోట్ పుడుతుందని చెప్పారు 100 రూపాయల నోటా ఆషాఢ మాసంలో పిల్లోని కండతన్నాను విన్నావటే అదేమన్నా నా తప్ప పోండి రే టీ రెడీ చేయరా అన్న రామన్న ఏంటన్నా అంత పెద్ద రైస్ మిల్ ఓనర్ ఇలా అనాథలకు రోడ్డు బిగుచున్నాంటన్నా అవును పెద్ద రైస్ మిల్ ఓనర్ ని నువ్వు ఇప్పుడు వెళ్లి నా కొడుకు మల్లేష్తో నా కూతురు మల్లేశ్వరితో సోమశేఖర నన్ను తీసుకెళ్లిపోయి చంపేశాడని చెప్పు వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే తెలియాలి నాకు ఇదే మ్యాటర్ ఇప్పుడు చూడన్నా ఊరు మొత్తం టమ్కేస్ వరస్తారా చెప్పరా రామన్న మూడు రోజులు చచ్చిపోతాడరా కొట్లు మూసేంట్రా రేయ్ ఇప్పుడే కదా చెప్పాను అప్పుడే చంపేశావేంటి రే ఏం చేస్తున్నారు నువ్వు స్వామి నేను కొత్త మంత్రం కనుక్కున్నాను దాన్ని టీ మీద ప్రయోగిస్తాను స్వామి ప్రయోగమా రే నేను ఖాళీగా ఉన్నాను రా ఆ ప్రయోగం మీద నా మీద చెయ్యి నా ప్రయోగం మేమే చేయమంటారు స్వామి తప్పకుండా ఏం చేసినా వాడిని నేను తిట్టకూడదంటావు మీరిప్పుడు వాడిని తిట్టాలి అంతే కదా రే రాహుల్ మీ నాన్నకి టెన్షన్ తగ్గేంత వరకు తిడతారంట తిట్టించుకోరా సరే తిట్టుకోనానా స్టార్ట్ చేయండి ఊరుకోండి రాహుల్ నేను వాడి కోసమే తొడుగుతున్నాను ఈ రోజు రెండో రోజు రేపు తప్పకుండా వచ్చేస్తుంది చంపకరా ఎక్కడికి వెళ్తున్నాడండి వీడు డబ్బులు పండించడానికి రే స్కూల్ టైం అవుతుంది ముందు తెలిసి స్నానం చేయి ముందు దీన్ని బయట పడేస్తాను చెట్టుని పడేస్తున్నారు ఏంట్రా వెతుకుతున్నావు స్కూల్కి వెళ్లే ముందే వీడికన్నీ గుర్తొస్తాయి ఏం పండ్రా అవి ఈ చెట్టు పైన చీమలు ఎక్కితే నోటికి కన్నాలు పడతాయి కదా అందుకే చీమల ముందు వేస్తున్నాను నా డబ్బులు నా డబ్బులు పడుకోరా అమ్మా చెప్పాను కదా 100 రూపాయల నోట్ పుడుతుంది
అని నేను చెప్పాను కదా నేను చేస్తే మీరు ఎవ్వరూ నమ్మలేదు కదా అమ్మ చూసావుగా డబ్బులు నాన్న చూసావుగా డబ్బులు ఏ 100 రూపాయలు పట్టింది ఏమండి నిజంగా నీది 100 రూపాయలు కాసి చిట్ట నోరు మీదే పిచ్చి మొహమా వాడు బాధపడలేక నేనే దానికి అంటించాను నిజంగానే మీరు గ్రేట్ అండి చూసావారా నేనే గ్రేట్ నేను ఇచ్చిన విల్లకి మా నాన్న 100 రూపాయల నోట్ పెట్టాలని నాకు తెలుసురా నేను ఇచ్చిన చెట్టు ఐడి వర్కౌట్ అయ్యింది కదరా అది అయ్యగారంటే ఏమా మీకు ఎన్నిసార్లు చెప్పాలి ముందు టోకెన్ తీసుకుని రమ్మని టోకెన్ ఏంటి టోకెన్ పాప కాకలేస్తుంది ముందెళ్ళి అర్జెంట్ గా బిర్యానీ తీసుకురా మాషా మన దగ్గర డబ్బులు లేవు కదా బిర్యానీ ఎలా ఆర్డర్ చేసావు అది నాకు వదిలే నీకు ఆకలేస్తుంది కదా ముందు తృప్తిగా తిను ఆ విషయం నేను చూసుకుంటాను ఏమైందమ్మా స్కూల్ ఫీజ్ కట్టాలి మాషా షూ చిరిగిపోయింది మార్చాలంటున్నారు మార్చేద్దాం యూనిఫామ్ కూడా అక్కడక్కడ చిరిగిపోయింది మాషా అది కూడా మార్చాలి అది కూడా మార్చేద్దాం మాషా నువ్వు తినవా నువ్వు తినమ్మా మన జోసెఫ్ వాళ్ళ కొట్టును ధ్వంసం చేసేసారంట నువ్వు త్వరగా ముందే వెళ్ళిపో భాయ్ నాన్న చచ్చిపోతే బిర్యానీ మల్లేశం గారు నాన్న చచ్చిపోతే అడుగుతున్నావా పెద్దానికి ఏమైందో ఏంటో